చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కర్రా రాజారావు గారి ఆదేశాల మేరకు చింతలపూడి పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో చింతలపూడి సబ్ స్టేషన్ వద్ద చింతలపూడి మండల నాయకులతో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులతో నిరసన తెలియజేశారు. చింతలపూడి మండలంలో అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నారని, కరోనా వంటి కష్ట కాలంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ప్రజలు ఇంటికే పరిమితం అయితే అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ కి కర్రా రాజారావు మెమోరాండం అందజేశారు. ఇంటికే పరిమితమైన ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, వారంలో 5 రోజులు అనధికారికంగా విద్యుత్ ని ఆపేస్తున్నారని, అధికారులను చరవాణి ద్వారా ప్రశ్నిస్తే అస్సలు స్పందించడం లేదని, ప్రజలకు అందుబాటులో లేని వీరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సకాలంలో బోర్లకు కరెంట్ ఇవ్వకపోవడం వల్ల రైతులు వేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని, బోర్లకు నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ ను, ఇళ్లకు 24 గంటల విద్యుత్ ను అందించాలని, నవరత్నాల్లో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ని అందిస్తామని ప్రగల్భాలు పలికిన ఈ ప్రభుత్వం విద్యుత్ సక్రమంగా అందించడంలో పూర్తిగా విఫలమైందని, చింతలపూడి మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ ని వెంటనే సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పక్కాల వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు, టౌన్ సెక్రటరీ బోడ నాగభూషణం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బందెల ఆశీర్వాదం, దారా వీరేంద్ర, మోర్ల సత్యనారాయణ గడిదేశి యేసు, టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అనిల్ కుమార్, పొదిలి రాయప్ప, టోకూరి ఏబు, ఎర్రమాల సత్యనారాయణ, గంగాధర్ రాంప్రసాద్, కావాలి కరెంట్ రావాలి కరెంట్ అంటూ నినాదాలు. నీళ్లు కావాలా లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అదే విధంగా మరి కరెంటు ఏడీ గారికి ఫోన్ చేసినా పట్టించుకోరు, అదే ఏడీ గారికి ఫోన్ చేసినా పట్టించుకోరు. సమాధానం చెప్పాలి. ఏమండి కరెంటు మధ్యాహ్నం వస్తుంది, 12 గంటలకు వస్తుంది, 1 గంటకు వస్తుంది అని చెప్పాలా? వాళ్ళకి రోజు ఫోన్లు చేసి వాళ్ళు ఎత్తగా మరి మేము ఎవరికి చెప్పాలో తెలియక నానా హింసలు పడుతున్నాం. మరి అదేవిధంగా కరెంటుని మరి ఖచ్చితంగా 9 గంటలు కరెంటు 24 గంటలు ఇళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ విధంగా మరి అధికారుల్ని కోరుతున్నా. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే